గోదావరి నీరు కృష్ణాలో కలవడం మహా అద్భుతమని అన్నారు కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి. బెజవాడ లబ్బిపేట వెంకటేశ్వర ఆలయంలో ఆయన చతుర్మాస దీక్షల్ని ప్రారంభించారు. కృష్ణమ్మ నదిలో స్నానానికి చాలా విశేషం ఉందని, దీనివల్ల పాపాలు తొలగి పునీతులవుతారని అన్నారు స్వామి జయేంద్ర. అందువల్ల ఇప్పుడు నదిలో నీళ్ళు లేదు, ఆ సమయంలో వచ్చేస్తుంది. అందువల్ల పుష్కర స్నానం చాలా విశేషం. ఊరు వాళ్ళందరూ కలిసి స్నానం చేసి ఆశీర్వాదం పొందాలి. అందువల్ల ఊరు వాళ్ళందరూ ఎప్పుడు కలుస్తారో అప్పుడే జనప్రధానం అయిపోతారు. అందువల్ల ఆ సమయంలో మనందరం కూడా ఊరు వాళ్ళందరం కలిసి స్నానం చేసి ఆశీర్వాదం పొందగలను.